హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అమ్మాయి ముచ్చట్లు. ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉండి బాగా బోర్ కొడుతుంది, ఎక్కడికన్నా వెళ్దామని ఎక్కడికి వెళ్ళినా 12 లోపు ఇంటికి వచ్చేయాలి. జనం ఎక్కువగా లేకుండా ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏది అని ఆలోచించి కొండవీడు అన్నింటికి బాగుంటుంది అని వెళ్ళాము. సిక్స్ ఓ క్లాక్కి కొండవీడు చేరుకున్నాం. అక్కడ లాక్డౌన్ వలన పైకి వెళ్ళనివ్వటం లేదు అని తెలిసింది. అక్కడే 10 నిమిషాలు ఉండి వెన్నముద్ద వేణుగోపాల స్వామి గుడికి వెళ్తూ దారిలో ఇవన్నీ చూశాము. స్వామి అలానే ఎడమ చేతి కింద వెన్న గిన్నె ఉంటుంది, అలానే కుడి భుజంపై చక్రము, ఎడమ భుజంపై శంఖంతో ఉంటారు స్వామి. అలానే కుడి పాదం ముందుకి, ఎడమ పాదం వెనక్కి మరిచి ఉంటుంది. సంవత్సరంలో చిన్న పిల్లలు ఎలా అయితే పాకుంటారో అలా పాటుతూ ఆగినటువంటి ఆకృతులు ఉండేటువంటి బాలకృష్ణుడు. సుమారుగా 480 సంవత్సరాల క్రితం రాయలవారు ఆయన ఆస్థానంలోనే హంపీలోనే ఒక దేవాలయాన్ని కట్టించి స్వామి కృషి చేర్చుకోవడం జరిగింది. అయితే కొంతకాలానికి ఈ కొండవీడు ప్రాంతాన్ని జయించడానికి వచ్చి కొండవీడు జయించిన తర్వాత స్వామివారిని కొండవీడు తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో స్వామిని తీసుకొని కొండవీడు తీసుకొచ్చి దేవాలయాన్ని కట్టించి కృషి చేయించుకున్నారు. అయితే రాయలవారు ఉన్నంతకాలం కూడా దేవాలయం బాగా జరిగింది. తర్వాత ఒరిస్సా గజపతి రాజులు పరిపాలిస్తూ ఉన్నారు ఈ కొండవీడు ప్రాంతాన్ని. అయితే 17వ శతాబ్దం ప్రారంభం కాలంలో వారి మీదకి మహమ్మద్ రాజులు దండెత్తేటప్పటికి వారికి వీరికి యుద్ధం జరిగేటువంటి సమయంలో ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చేటువంటి ముస్లిం రాజులు హిందూ దేవాలయాలంతా కూడా ధ్వంసం చేస్తారనేటువంటి ఉద్దేశంతో స్వామిని గర్భగుడిలోంచి తీసివేసి గుడి పక్కన ఒక కోనేరు ఉంటే ఆ కోనేరులో పెట్టి స్వామిని మట్టితో కప్పేస్తారు. అలా ఒక 30-40 సంవత్సరాలు స్వామి భూస్థాపితం అయిపోయారు. అయిపోయేటప్పటికి తర్వాత ఒక దాని తర్వాత అప్పుడు ఈ చిలకలూరిపాడు జమీందారు గారికి స్వామివారు కొంతకాలం తర్వాత కలలో కనపడి, నేను మీ ప్రాంతంలోనే ఉన్నాను, తీసి నాకు దేవాలయం కట్టించండి అని చెప్పి చెప్పడంతో జమీందారు గారు స్వామివారు చెప్పినటువంటి గుర్తుల ప్రకారంగా కొండవీడు వచ్చి స్వామి ఎక్కడైతే చెప్పారో అక్కడ ఆ ప్రాంతంలో తగ్గించారు. అలా తగ్గించిన తర్వాత స్వామి పైకి రావడం జరిగింది. అయితే స్వామిని తీసుకొని ఎక్కడ తీసి చేయాలో తెలియక చిలకలూరు ఘాట్లో ఆయన కోటలో పిస్తి చేద్దామని చెప్పి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో ఇక్కడికి రాగానే బండికున్నటువంటి తీసుకుని బండి ఆగిపోయింది. అందువల్ల జమీందారు గారికి ఏం చేయాలో తెలియక ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేస్తే స్వామివారి జమీందారు గారి కళలో కనబడి, నేను ఎక్కడైతే బండి ఆగిపోయిందో అక్కడ ప్రతిష్ఠ అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల జమీందారు గారు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చేసి 311 సంవత్సరాలు అవుతున్నాయి స్వామి అప్పటి నుంచి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటి పిక్స్ కూడా షేర్ చేశాను, చూడండి. ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా కొండవీడు విజిట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ అమ్మాయి ముచ్చట్లు.